గోపి చెరువు నిజంగా ఎందుకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిందంటే ఏం చెప్పు? ఇక్కడ స్థానిక నాయకత్వం లోపంతో ఈ సమస్య ఇంత పెద్దగా జరగడం జరిగింది. మరి డ్రైనేజీ నీళ్ళన్నీ తీసుకొచ్చి గోపి చెరువులో కలుపుతూ ఉన్నారు. గతంలో మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా అంటే ఏం చెప్పు? గతంలో చేశామండి. వాళ్ళు చెగుల సుందరీకరణ ₹1,80,00,000 ఖర్చు చేసినామని చెప్తున్నారు. బట్ ఆ విధంగా మేము వెనకడు వేయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతుంది గోపి చెరువు కట్ట ఏదైతే ఉందో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నేటి యువత గంజాయి, మద్యపానం ఆ సంఖ్యలు వేసుకొని కూర్చారు. ఆ సంఖ్యలు తెంచుకొని యువత సమస్యలపై పోరాడాలని మా నవయుగ యూత్ అసోసియేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను. పరిశ్రమల వాళ్ళు కూడా వ్యర్థాలు ఎంతో కొంత గోపి చెరువులో కలుపుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరు ఆ పరిశ్రమ పెద్దలను కూడా కలిసినట్టు మాకు తెలిసింది. వాళ్ళు ఆల్రెడీ డైవర్షన్ కూడా మొదలుపెట్టారు చెరువులోకి రాకుండా. ఆ డైవర్షన్ ఒక 2-3 రోజులలో కంప్లీట్ అవుతుంది. చెరువుకి సంబంధించిన భూములు కబ్జాలు పాలవ్వట్లేదా అంటే ఖచ్చితంగా 100% చెరువు కబ్జా అవుతుంది. 80 లక్షల రూపాయలు పెట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎంతో కొంత చేస్తూ ఉన్నారు కదా అంటే ఏం చెప్పు? కడుపులో బాగలేంది ముఖానికి పేగంలవలి రాసుకున్నట్టున్నది. GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నవయుగ యూత్ అసోసియేషన్ వైపు రాజకీయ పార్టీలను ఆకర్షించేందుకే ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా వీరేశం గౌడ్ గారు తీసుకెళ్తున్నారా అనేదే నా ప్రశ్న. పాపిరెడ్డి కాలనీలో ఒక కబ్జాను అడ్డుకున్నామండి. కబ్జాను అడ్డుకుంటే వారు ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ తీసుకొని మా అసోసియేషన్ సభ్యులకు పంచి నేను తీసుకోకపోవడం నాకు చేతగానితనమండి. కేవలం ఒక యూత్ అసోసియేషన్ పోరాడితే ఈ సమస్య తీరుతుందా అనేదే నా ప్రశ్న. చెరువును చెరువులాగానే ఉంచుకుందాం. ఆ చెరువును సంరక్షించుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అవసరం అయితే ఆ పాపిరెడ్డి కాలనీ డ్రైనేజ్ వ్యవస్థను బంద్ చేయండి. కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు నవయుగ యూత్ అసోసియేషన్ తరఫున ఈ చెరువు గురించి అంటే? మన ఎమ్మెల్యే గారు సానుకూలంగానే ఉన్నారు. వాగిలి ఐక్యం చేసుకొని కార్పొరేటర్గా కానీ మిగతా పెద్ద పార్టీలు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్నీ ఒక ఐక్యతతో ముందుకొస్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఈవెన్ వాళ్ళు పరిష్కారం దిశగా అడుగులు వేయనొచ్చు. మా బలమైన పోరాటం మేము ఖచ్చితంగా చేయబోతున్నాం.